అయినా మాకే గుద్దుతారు అనే ధైర్యం ఏంది ఏంది అంటే మేము సిలిండర్ ను 400 నుంచి 1200 చేసినా 1200 నుంచి 3000 చేసినా 3000 నుంచి 6000 చేసినా పైసలు పెట్టి కొని పారేస్తాం పైసలు ఇస్తాం ఓట్లను కొని పారేస్తాం అనే ధీమా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నది నేను మా ఆడబిడ్డలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు పొరపాటున బీజేపీకి ఓటేస్తే పొరపాటున ఒక్క ఓటు కూడా మీరు వేసినా రేపు ఆ సిలిండర్ ధర 1200 నుంచి 3000 అవుతది ఎందుకు అవుతదని మీరు అడగొచ్చు ఎందుకంటే మోడీ గారు ఏమనుకుంటాడు నేను ఎంత పెంచినా వీళ్ళు నాకే ఓటేస్తున్నారు నేను వీళ్ళని ఎంత దంచినా ఎంత ధరలు పెంచి సావగొట్టినా నాకే ఓటేస్తున్నారు అంటే నేను చేసేది మంచి పనే మా ఆడబిడ్డలందరి ఆశీర్వాదం నాకే ఉన్నది అని మోడీ గారు కూడా అనుకుంటాడు అది మాత్రమే కాదు మా తమ్ముళ్ళు రైతన్నలు ఇక్కడ ఉన్నారు మోడీ అధికారంలోకి వచ్చినాడు 2014 లో ఆనాడు పెట్రోల్ ధర ఎంత 70 రూపాయలు ఈ రోజు ఎంత పెట్రోల్ ధర 115 రూపాయలు పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది ఇన్ని పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా ఇగో ఇక్కడ బేకరీ ఉన్నది ఇక్కడనే జనరల్ స్టోర్ ఉన్నది అందులో పోయి మీరు అడిగితే పప్పు రేటు ఉప్పు రేటు నూనె రేటు కారం రేటు అన్నిటి రేట్లు పెరిగినాయి ఎందుకు పెరుగుతాయంటే పెట్రోల్ రేటు పెరిగినప్పుడు డీజిల్ రేటు పెరిగినప్పుడు సరుకుల